దశల వారీగా పెన్షన్ల తొలగింపుకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బందరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. ఏడేళ్ల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలని, లేకపోతే పెన్షన్ ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంపీడీఓ కార్యాలయంలోని ఏవో ప్రసాద్ కు వారు వినతి పత్రాన్ని అందజేశారు. निद्रोने प्रति ने गत प्रभु रूल रूपये वीलू मूड वेल्स्पी हामीदार इंतवर एम पे रूल याब रूपये पेबी प्रभुत्मक अलागे वील पात पद्धति प्रकार मूड ने नेना रेलना मूडो ना पेंशन इच्छे विधायक एर्पड़ा सर अदोटी ब्राह्मीण कॉर्पोरेशन गत इधर की पेंशन मूड तेल अरवे ఇవాల వాలంటీర్లు వచ్చి ఒటలకే ఇస్తా ఉంటున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారేమో ఇద్దరికి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరికి ఇస్తున్నారండి. ఇవ్వట్లేదండి. చిన్న చిన్న ఆదేశాలు. ఈ నెల ఇచ్చారు. ఈ నెల ఇచ్చారు. ఆదేశాలు సాధారణంగా కూడా ఇవ్వాలి. అలాగే వికలాంగులకి నేను అధికారంలో రాగానే ఇవే చేస్తామని చెప్పని చెప్పారు. ఇంతవరకు ఏం చేయలే. ఆ 3000 రూపాయలు మాత్రం అది కూడా 80% దాటుంటే 3000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాని కూడా 5000 చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మానిఫెస్టోలో పెట్టింది ఏంటంటే 45 సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అందరికీ కూడా పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి 2014 200 రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 1800 పెంచినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే 3000 రూపాయలు చేస్తాను అని చెప్పేసానని చెప్పి ఈరోజు కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతున్నా సరే 250 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. మేనిఫెస్టోలో కూడా 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అని చెప్పేసానని కూడా చెప్పి 60 సంవత్సరాల వాళ్ళకే పెన్షన్ కూడా అది కూడా చాలా తక్కువగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి నెల ఏ నెల తీసుకుంటే ఆ నెలలోనే రెండో నెల కానీ వస్తే పెన్షన్ లేదని చెప్పేసానని కొత్తగా పెట్టి చాలామందిని కూడా తీసేయటం, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. ఇతర తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ముగ్గురు ఉన్నా సరే మా 3 నెలలైనా సరే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ నెల కానీ తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఇవ్వని చెప్పేసాను అని ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇస్తున్నారు కాబట్టి అలా కాకుండా ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి ఏ హాస్పిటల్లో ఉన్నా సరే లేదా ఎక్కడున్నా సరే 2 నెలలైనా 3 నెలలైనా ఇవ్వాలని చెప్పేసానని, పెన్షన్లు అయ్యి తొలగించడానికి కూడా వీల్లేదని, అలాగే 45 సంవత్సరాలకి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసానని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ చెబుతూ ప్రజలకు మేము మేలు చేస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్పి గదినెక్కిన ఈ ప్రభుత్వం ఇవాళ అవ్వాతాతల మీద, వృద్ధుల మీద, అలాగే వితంతువుల మీద, మరి భయం వికలాంగుల మీద వాళ్ళ యొక్క నైజం నిజురు నిరూపించుకుంటున్నారు. ఇవాళ ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటాడు, 2 నెలలు రాలేడు, అతను పెన్షన్ ఇవ్వకపోవడం ఏంటి? అది తప్పు. నువ్వు చేసే కార్యక్రమాలను నీ తగ్గించుకో, ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నిజంగా గత ప్రభుత్వం 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే నువ్వు 3000 ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గది నీకు. ఇవాళ 2250 ఇస్తున్నావు, మూడో ఇంకెప్పుడు పెంచుదో 750, ఇప్పుడే 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం అడిగిపెట్టావు. పెన్షన్ సరిగ్గా ఉన్నాడు, మాయ మాటలు చెప్పడం ఎందుకు? ఈ ప్రైడ్ ఎందుకు? అన్నింటి మీద ట్యాక్సే, అన్నీ మాయ మాటలే. ఎందుకు అన్నా ఇలాంటి మాయ మాటలు మాని అవ్వాతాతలకు ఇచ్చే పెన్షను, వికలాంగులకు ఉద్యోగులకు ఇచ్చే పెన్షను ఖచ్చితంగా వాళ్ళకి పాత పద్ధతి ప్రకారమే 3000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ పెన్షన్ కూడా 3 నెలలైనా 1 నెలైనా 2 నెలలైనా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళకి నోట్లు కొట్టవద్దని చెప్పి తెలియజేస్తుంది.